నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి? ఎంత సంపాదించినా డబ్బులు నిలబడట్లేదు. ఖర్చులు ఎక్కడి నుండి, ఏ మూల నుండి ఎలా అయిపోతున్నాయి అన్నది తెలియట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఖర్చులు తగ్గించుకోవడం అనేది ఒక రకంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితే. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవడం కన్నా నా ఉద్దేశం ప్రకారం మీరు ఇన్కమ్ పెంచుకోగలిగితే బాగుంటుంది. అప్పుడు మీరు ఖర్చుల గురించి వెనకాడరు. ఎందుకంటే ఖర్చులు అనగానే, ఖర్చులు తగ్గించుకోవడం అనగానే చాలామంది చేసేటువంటి పని ఏంటి అంటే దవకమని వెళ్ళి ఫ్యాన్లు లైట్లు అన్నీ బంద్ చేసి కష్టపడి కూర్చుని ఉంటారు. అంటే ఫ్యాన్లు లైట్లు వేస్ట్గా అయితే వేయద్దండి, కానీ అవసరం అనుకుంటే వేయాలి. అంటే కేవలం మీరు కరెంటు బిల్లు తగ్గించినంత మాత్రాన మీరు ఖర్చులు తగ్గించినట్టు కాదు, మరి ఆదాయం పెంచుకోవాలి. అలాగే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చుని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఏదో ఒక రూపంలో మీకు ఖర్చు అన్నది వెంటాడుతూ ఉంటుంది. డబ్బు ఏం చేసినా డబ్బు నిలబడదు. దీనికి ముఖ్య కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అన్నీ కూడా మీకు, అంటే ఏ పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా వచ్చేది మీకు ఈ సౌత్ వెస్ట్ అంటే నైరుతి మూలం నుండి మాత్రమే వస్తాయి. దీని నుండి దీన్ని జాగ్రత్తగా కనుక మనం దాన్ని చేసుకుంటూ సౌత్ వెస్ట్ డైరెక్షన్ని కాపాడుకోగలిగితే మనం అంత అభివృద్ధిలోకి వస్తాము. కానీ దీని విషయంలో కనుక మనం నెగ్లెక్ట్ చేసి ఏది పడితే అది చేసినప్పుడు మాత్రం అది నెగిటివ్ ఎనర్జీస్ని కూడా సృష్టించేటువంటి అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఏ మనిషికైనా, ఎదుగుదలకైనా, దేనికైనా సరే ఎక్కువగా మనం చూడాల్సింది ఏంటంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్. అయితే ఈ డబ్బు నిలబడకపోవటానికి గల కారణం నేను వెతుకగా నాకు తెలిసింది ఏంటంటే నైరుతి మూలలో చాలామంది బరువులు పెడుతుంటారు. దానిలో ముఖ్యంగా అల్మరా పెడతారు. బీరువాలు నైరుతి మూలలో పెడతారు, అది కరెక్ట్ ప్లేసే. కానీ బీరువా కలర్లు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ కలర్ ఉండకూడదు, బ్రౌన్ కలర్ ఉండకూడదు, పైగా బ్లాక్ కలర్ ఉండకూడదు. ఈ మూడు కలర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కానీ చాలా వరకు ఇళ్లలో బీరువాల్లో నేను చెప్పినటువంటి కలర్సే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మరి ఏం చేయాలండి, బీరువా కలర్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు చేంజ్ చేయకుండా కూడా నేను చిన్న చిన్న ఉపాయాలు చెప్తూ ఉంటాను, మీరు ఆ ఉపాయాలని దయచేసి నోట్ చేసుకోండి. ఏంటి అంటే ఇప్పుడు మీకు ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ చూపించేది ఏంటంటే భూతత్వం. భూతత్వం ఎప్పుడూ కూడా మీకు స్క్వేర్ షేప్లో ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఎల్లో కలర్ చార్ట్ పేపర్ బయట స్టేషనరీ షాపుల్లో దొరుకుతుంది. ఆ ఎల్లో కలర్ చార్ట్ పేపర్ కొనుక్కొచ్చి చక్కగా స్క్వేర్ లాగా కట్ చేసి మీ బీరువా మీద పెట్టండి. అప్పుడు బీరువా ఏ కలర్ ఉన్నప్పటికీ ఈ ఎల్లో కలర్ వైబ్రేషన్ అనేది లోపలికి వెళ్తుంది. కాబట్టి లోపలికి వెళ్ళిన డబ్బులు బయటికి రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అంటే కేవలం డబ్బులు అంటే డబ్బులు దాచిపెట్టడమే కానీ మీరు ఏ పే, గూగుల్ పే, ఫోన్పేని ఏది చేసినప్పటికీ మీకు డబ్బు ఖర్చు అనేది నిలబడాలి అంటే మాత్రం నేను చెప్పినట్టుగా చార్ట్ స్క్వేర్ షేప్లో కట్ చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి అల్మరాలో, అది కూడా నైరుతి మూలలో ఉంచడం ద్వారా మీకు డబ్బు కాస్త నిలబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది డబ్బుల దగ్గర మీరు ఏదో అద్దం పెట్టండి అలా ఇలా అని చెప్పి చెప్తారు. అవన్నీ చేసినప్పటికీ నేను చెప్పేటువంటి ఉపాయం ఏంటంటే మీరు డబ్బులు ఎక్కడైతే దాచిపెడతారో అక్కడ వీలున్న వాళ్ళు మాత్రం ఈ బ్రేస్ నంది స్టాట్యూ అని చెప్పి మీకు టైప్ చేస్తే బ్రేస్ నంది స్టాట్యూకి సంబంధించినటువంటి ఫొటోస్ వస్తాయి. నిజంగా బ్రేస్ నంది స్టాట్యూ కొనగానే వాళ్ళు ఉంటే కొని మీ సీక్రెట్ లాకర్లో ఉంచడం ద్వారా మీకు ఆ వచ్చినటువంటి డబ్బు, అంటే మీరు సంపాదించేటువంటి సంపాదన ఎక్కువగా పెరిగి ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ నైరుతి మూలలో కనుక గ్రీన్ కలర్ ఉంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతుంటాయి. అంటే ఇంట్లో వృద్ధులు కావచ్చు, లేకపోతే ఇంట్లో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, లేదంటే మీ ఆరోగ్యం కావచ్చు. ఆరోగ్య రీత్యా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యేది కేవలం నైరుతి మూలలో గ్రీన్ కలర్ బీరువాలు పెట్టడము, లేదంటే గ్రీన్ కలర్ కబోర్డ్లు పెట్టడం ద్వారా మీకు డబ్బు ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలంటే నేను చెప్పాను, ఎల్లో కలర్ పేపర్ పెట్టండి. ఒకవేళ గినక మీకు ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో బాత్రూమ్లు ఉంటాయి కొంతమందికి, అలా బాత్రూములు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ కమ్మోడ్ ఏదైతే ఉంటుందో ఆ కమ్మోడ్ చుట్టూ కూడా ఎల్లో కలర్ పెయింట్, ఒక బ్రష్ మందం పెయింట్ నాలుగు వైపులా ఉంటే నాలుగు వైపులా, లేదంటే మూడు వైపులే ఉంటే కనుక మూడు వైపులా కమ్మోడ్కి వేయటం ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది మీకు లోపలికి రాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఈ నేను చెప్పినటువంటి ఈ రూల్స్ ఫాలో అయ్యి మీరు ఖర్చులు తగ్గించుకోవాలి. అదే కనుక మీరు పర్సనల్గా కనుక మీ జాతకం చూస్తే, అంటే యాస్ట్రో వాస్తువులో కావాల్సింది ఏంటంటే మీకు చాలా వీడియోలో తెలియజేస్తాను, యాస్ట్రో వాస్తువులు ఏంటంటే మీకు ఎలాంటి పూజలు, నోములు, వ్రతాలు, నిష్టలు, గుళ్ళకి తిరగటాలు లాంటివి ఉండవండి. కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీకు ఈ నేచర్ రిలేటెడ్ ఫొటోస్, అంటే పంచభూతాలకు సంబంధించిన ఫొటోసే ఉంటాయి. అంటే ఏంటి,
ఫైర్ కానీ, వాటర్ కానీ, ఎర్త్ కానీ, తర్వాత స్కై కానీ, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఈ ఫొటోస్ మీ జాతకాన్ని అనుసరించి ఏ మూల ఎలాంటి ఫోటో పెట్టుకోవడం ద్వారా మీరు వృద్ధిలోకి వస్తారు, మీ ఆదాయం పెరుగుతుంది, మీ ఖర్చులు తగ్గించుకోవచ్చు, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఇలా ప్రతి సమస్యకి కూడా మనం యాస్ట్రో వాస్తు ద్వారా సాధించవచ్చు. ఈ యాస్ట్రో వాస్తులో నా కన్సల్టేషన్ ఫీజు తప్పితే మీకు ఎలాంటి పూజలు కానీ ఎలాంటివి ఏవి చెప్పబడవు, కానీ కన్సల్టేషన్ ఫీజు అయితే ఉంటుందండి. కన్సల్టేషన్ ఫీజు కోసం మాత్రం దయచేసి పైన డిస్ప్లే అయ్యేటువంటి నా ఫోన్కి ఫోన్ చేసి మీరు కన్సల్టేషన్ ఫీజు ఎంత గురువు గారు అంటే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే వాట్సాప్ పెట్టే వాళ్ళు కూడా నమస్కారం అండి, నా పేరు ఇదండి, నాకు సో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి కనుక మీకు వాట్సాప్ పెడితే నేను వాట్సాప్లో కూడా మీకు వెంటనే రిప్లై ఇస్తాను. తర్వాత యూజువల్గా రాత్రి 9 దాటిన తర్వాత ఎవరు కూడా ఫోన్ చేయట్లేదు, చెయ్యొద్దు కూడా. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రం చెయ్యండి, తప్పదు. తర్వాత చాలామంది మీ టైమింగ్స్ చెప్పండి గురువు గారు అని అంటారు. నేను ఇన్కమింగ్ కాల్కి తీసుకోవడానికి టైమింగ్ పెద్దగా ఏముండదండి, పొద్దునపూట 7 దగ్గర నుండి రాత్రి 9 లోపల ఎప్పుడైనా చేయొచ్చు. యూజువల్గా నేను జాతకానికి చెప్పడానికి పట్టేటువంటి టైం 24 అవర్సే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 2 రోజులు 3 రోజులు కూడా పట్టవచ్చు. కాబట్టి నాకు ఎవరైనా కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఫోన్ చేసి క్లియర్గా నా కన్సల్టేషన్ ఫీజు తెలుసుకోగలరు. నమస్కారం.